విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్, మధ్యాహ్న బెహరా భాస్కర్ రావు, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ వారి ఆధ్వర్యంలో షీలా నగర్ నందు 2 గంటలకు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గల 91 మరియు 92 వార్డుల నందు నూతనంగా నియమితులైన సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడుతూ, పార్టీని ప్రతి గడప నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా సచివాలయ కన్వీనర్లను, గృహ సారథులను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతి కన్వీనర్, సారథులు వాలంటీర్లతో సమన్వయం చేసుకుంటూ మీకు ఇచ్చిన ప్రచార సామాగ్రిని ప్రతి గడప వరకు అందచేయాల్సి ఉందిగా కోరారు. అందుకనే నిన్ను దేవరాడి మందలించి పార్టీ పనిచేయని చెప్పి చెప్తున్నాను. ఆ విషయాన్ని గ్రహించుకుని పనిచేయని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ, ఇప్పుడు అడారి ఆనంద్ కుమార్ గారికి మన గుడిసె శ్రీను గారి సన్మానం. ఆ సన్మానం అయిన తర్వాత ఆనంద్ కుమార్ గారు మాట్లాడతారు. అయిపోయిన తర్వాత స్నాక్స్ కూడా ఆనంద్ కుమార్ గారికి ఉన్న గొప్ప మంచి లక్ష్యం ఏంటంటే వచ్చిన వాడిని మామూలుగా పంపించారు. ఎందుకంటే గడప గడపకి తిరిగినప్పుడు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాలంటీర్కి ఆ సచివాలయ సిబ్బందికి మళ్ళీ స్వీట్ ప్యాకెట్ పంపిస్తారు. అయిపోయిన వాళ్ళకి వచ్చింది, అవనోళ్ళకి వస్తుంది. మీరేమో మాకు రాలేదని అనుకోకండి, మీ దగ్గర ఇంకా అవ్వలేదు అని లెక్క. అర్థమైందా? మరి చాలా చక్కగా కొంతమంది వేదిక మీద వచ్చి చాలా గొప్పగా ప్రభుత్వం చేసే పనులు కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ, ఇతర పనులన్నింటి గురించి కానీ చాలా చక్కగా లక్ష్మీనారాయణ గారు, అలాగే సూర్యనారాయణ గారు, అలాగే కంపర కోటి గారు, సాగర్ గారు, అలాగే వెంకటలక్ష్మి గారు, అలాగే మోకరాజు గారు, అలాగే పైడిరాజు గారు, అలాగే దోషిత గారు, అందరూ కూడా చాలా చక్కగా వివరంగా మాట్లాడడం జరిగింది. అంటే మామూలుగా మనం రోజువారీగా మాట్లాడుకుంటాం.